ఇప్పుడు మీరు ఈ వీడియోలో గోలక్ష్మి అనే ఆవు గురించి, ఆ ఆవు యొక్క పూర్వజన్మ గురించి తెలుసుకుంటారు. రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్న ఆ గోమాత పేరు లక్ష్మి. లక్ష్మి అని పేరు పెట్టింది రమణ మహర్షి వారే. ఇలా ఆవుల్ని కానీ, కుక్కల్ని కానీ, కోతుల్ని కానీ, వేటిని కూడా ఆశ్రమవాసులు కానీ, శిష్యులు కానీ, భక్తులు కానీ అది ఇది అని పిలవడానికి ఇష్టపడేవారు కాదు రమణ మహర్షి వారు. ఇది గతంలో ఒక వీడియోలో కూడా చెప్పాను, వీలుంటే ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. కరుప్పన్ అనే కుక్క గురించి, రమణ మహర్షి ఆశ్రమంలో దొంగలు పడిన విధానం గురించి, ఆ దొంగల పట్ల రమణ మహర్షి వారు ఏ విధంగా ప్రవర్తించారనేది ఆ వీడియోలో చెప్పాను. అందులో కూడా జంతువుల్ని, అంటే ఆశ్రమంలో తిరిగే జంతువుల్ని, కుక్కల్ని, కోతుల్ని, ఆవుల్ని అది ఇది అని పిలవడానికి ఇష్టపడేవారు కాదు, ఆయన పిలిచేవారు కాదు, అలాగే శిష్యుల చేత భక్తుల చేత కూడా పిలవనిచ్చేవారు కాదు. ఈ కరుప్పన్ అనే కుక్క గురించి గతంలో వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు లక్ష్మి అనే ఆవు గురించి తెలుసుకుందాం. ఈ లక్ష్మి అనే ఆవు రమణ మహర్షి పట్ల చాలా వాత్సల్యంతో ఉండేది. అదేవిధంగా రమణ మహర్షి వారు కూడా ప్రేమతత్వంతో మెలిగేవారు లక్ష్మి పట్ల. మిగిలిన జంతువుల పట్ల ఆయన ఏ విధంగా ప్రేమతో ఉండేవారో, లక్ష్మికి మరింత ప్రేమని పంచేవారు. ఒక భక్తుడు రమణ మహర్షి ఆశ్రమానికి గతంలో ఒక ఆవు దూడని ఇవ్వడం జరిగింది. అందులోని ఆ దూడ పేరే తర్వాత లక్ష్మిగా మార్చారు రమణ మహర్షి వారు. అప్పటికి రమణ మహర్షి ఆశ్రమంలో ఈ విధంగా గోవుల్ని కానీ జంతువుల్ని కానీ పెంచి పోషించేంత స్థాయి స్తోమత లేకుండేది. అందువల్ల భక్తుడికి అదే, ఏదైతే ఎవరైతే ఆవు దూడని ఇచ్చారో అదే భక్తుడికి నువ్వు పెంచు, అప్పుడప్పుడు తీసుకుని మన ఆశ్రమానికి తీసుకురా అని చెప్పేసి అని చెప్పడం జరిగింది రమణ మహర్షి. అలాగే ఒకసారి పాలి తీర్థం, అంటే అక్కడ అన్నదానం జరిగేది కదా, రమణ మహర్షి ఆశ్రమంలో అన్నదానం జరిగేదని మీకు తెలుసు కదా. 1920స్లోనే ఆయన అన్నదానాన్ని ప్రోత్సహించారు. అన్నదానం మన రమణ మహర్షి ఆశ్రమంలో పెట్టేవారంటే ఆయన ఎంత ప్రేమ, జీవుల పట్ల కానీ, మనుషుల పట్ల కానీ, పేదవారి పట్ల కానీ ఎంత ప్రేమగా ఉండేవారో, ఎంత జాగ్రత్త, అంటే ఎంత అప్రమత్తంగా వారి కేరింగ్ అన్నమాట, ఎంత పొదిగి పట్టుకుని ఉండేవారో తెలుస్తోంది. అలాగే 1920స్లో జరిగే అన్నదానం పాలితీర్థం దగ్గర జరిగేటప్పటికీ ఒకసారి ఆవుతోటి దూడతోటి ఆ భక్తుడు ఒకసారి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఆ దూడ ఇక అక్కడి నుంచి కదిలేది కాదట. అన్నదానం జరిగే టైంకి అక్కడికి వచ్చి అందరూ తింటున్నారా లేదా ఒకసారి అలా తిరిగి ఆశ్రమం చుట్టూ తిరిగి వెళ్ళిపోయేదట. ఓహో, ఈ దూడకి ఏదో పూర్వజన్మ వృత్తాంతం ఉంది అని చెప్పేసి ఆయన తపస్సులో లక్ష్మి అని ఆవు యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని గ్రహించారు. రమణ మహర్షి వారు స్ఫురించిన జ్ఞాపకం, స్ఫురించిన గత జన్మ తాలూకు, అంటే ఆవు యొక్క గత జన్మ తాలూకు వాసనలు బట్టి ఆవు యొక్క వృత్తాంతాన్ని, పూర్వజన్మ వృత్తాంతాన్ని తన భక్తులతో ఇలా పంచుకున్నారు. ఈ ఆవు ఏదైతే ఇప్పుడైతే లక్ష్మి అని పేరుతో ఉందో, ఈ ఆవు గత జన్మలో నాకు కూరలు వండి పెట్టేది, ముఖ్యంగా ఆకుకూరలు తెచ్చిపెట్టేది. నేను విరూపాక్ష గుహలో, అంటే ఇప్పుడున్నటువంటి రమణ మహర్షి ఆశ్రమం వెనక వైపు మెట్లదారి గుండా కాస్త మట్టిదారి గుండా పైకి వెళ్తే చాలామంది చూడరు, ఈసారి వెళ్ళి చూడండి, మేము కూడా మిస్ అయ్యాం, ఈసారి వెళ్తే తప్పనిసరిగా చూస్తాం. అయితే విరూపాక్ష గుహలో ఆయన తీవ్రమైన ఘోరమైన తపస్సు చేసేటప్పుడు ఒక ఆవిడ తిరువన్నామలై ఊరు నుంచి, అంటే ఆ ఆశ్రమానికి కింద ఉన్నటువంటి కొంచెం దూరంలో ఉన్నటువంటి ఊరు నుంచి రోజు ఆకుకూరలతో కూర వండి అన్నం తీసుకొచ్చి విరూపాక్ష గుహకి వెళ్ళి, అంటే అంత దూరం పైకి నడిచి వెళ్ళి దాదాపు నాకు తెలిసి 1.5-2.5 కిలోమీటర్లు ఉంటుందనుకుంటా, మాకు ఎగ్జాక్ట్గా తెలియదు, ఆ రమణ మహర్షి ఆశ్రమం వెనక ఉన్నటువంటి విరూపాక్ష గుహకి నడిచి వెళ్ళి, అప్పుడు ఇప్పుడే కొంచెం దిట్టంగా దట్టంగా ఉంటుంది అటవీ ప్రాంతం, అప్పుడు ఇంకా చాలా దట్టంగా ఉండేదన్నమాట అటవీ ప్రాంతం. అలాంటి అటవీ ప్రాంతానికి గుహలోకి వెళ్ళి, గుట్ట మీదకి వెళ్ళి, కొండ మీదకి వెళ్ళి, స్వామి మీకోసం ఆకుకూరలు తీసుకొచ్చాను, ఆకుకూరతో వండిన కూరలు తీసుకొచ్చాను, తినండి అని ఒకవైపు ప్రార్థనాపూర్వకంగా, మరోవైపు ఆజ్ఞాపూర్వకంగా ఉండేదట కంఠం. ఆవిడ అడిగేసరికి ఆ ఆకుకూరలతోటి ఉన్నటువంటి ఆ భోజనాన్ని తినేవారట రమణ మహర్షి. ఎందుకో ఆవిడ కంఠధ్వనిలో కానీ ఆమె బిహేవియర్లో కానీ ఏదో ఒక వాత్సల్యం, ఏదో ఒక అమ్మలాంటి అధికారం
అమ్మ లాంటి మమకారం. మీకు అందరికీ తెలుసు, అమ్మ ఒకసారి మన మీద అధికారం చెలాయిస్తుంది, ఒకసారి మమకారం చెలాయిస్తుంది, అదే కదా అమ్మ అంటే. సో అలాంటి అధికారం మమకారం ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తిలాగా తన అమ్మలాగానే తోచిందనమాట రమణ మహర్షి వారికి. ఆ విధంగా ఆకుకూరలు తినడం జరిగేది రమణ మహర్షి వారు. అలా ప్రతిరోజు వచ్చి ఆకుకూరలతో భోజనం పెట్టడం, ఈయన తినడం. అందుకనే ఆమెని కీరపాటి అని పిలిచేవారట. తమిళంలో కీరపాటి అంటే మన తెలుగులో తోటకూర అవ్వ అని అర్థం. అలాగే ఆ కీరపాటి కీరపాటి అని పిలవడం జరిగేదట. ఆవిడ కొన్నాళ్ళకి అంటే ఆ తోటకూర అవ్వ, ఏదైతే మనం తమిళంలో కీరపాటి అని చెప్పుకున్నామో ఆ కీరపాటి అంటే తోటకూర అవ్వ ఒకరోజు చనిపోయింది. అలా చనిపోయిన ఆవిడ ఈ జన్మలో మళ్ళీ జన్మ తీసుకుని ఈ ఆవు దూడగా పుట్టింది అని చెప్పేసి రమణ మహర్షి వారు గ్రహించారట. అందుకనే ప్రతిరోజు ఆ పాలితీర్థం అంటే అన్నదానం జరిగే ప్రదేశానికి రావడం, అందరూ భోజనం చేస్తున్నారా అని లేదా అని చూడడం, అందరివంక మమకారంతో వాత్సల్యంతో చూడడం, అక్కడి నుంచి మళ్ళీ తను ఉండే భక్తుడింటికి వెళ్ళిపోవడం జరిగేదట. అందుకని ఆవిడకి లక్ష్మీ అని పేరు పెట్టి పిలిచేవారు రమణ మహర్షి. మీ అందరికీ తెలుసు కదా, జంతువులన్నింటినీ కూడా తమ పిల్లలుగా భావించేవారు రమణ మహర్షి. అలాగా ఈ గోమాతకి లక్ష్మీ అని పిలిచేవారు. అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి భక్తులు కానీ శిష్యులు కానీ గోలక్ష్మి అని పిలిచేవారు. అలాంటి గోలక్ష్మి 1948 జూన్ 18వ తేదీన పరమపదించింది. ఆ లక్ష్మి మీద అంటే ఆ గోలక్ష్మి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆవిడికి సమాధిని తాను ఉంటున్నటువంటి ఆశ్రమం హాలుకి ఎదురుగా కట్టించడం జరిగింది రమణ మహర్షి వారు. ఎంతో వాత్సల్యంతో ఎంతో ప్రేమతోటి ఆ ఆవు దూడ పట్ల, ఆ ఆవు పట్ల, ఆ గోలక్ష్మి పట్ల రమణ మహర్షి వారు వ్యవహరించేవారు. అలాగే వాటినన్నింటినీ కూడా, ఆ జంతువులన్నింటినీ కూడా తమ బిడ్డలుగా భావించేవారు రమణ మహర్షి. ఒకసారి ఏమైందంటే ఈ గోలక్ష్మి ఉండడానికి అలాగే ఆశ్రమంలో చాలామంది గోవులు తీసుకురావడం, తర్వాత ఆ రోడ్ల మీద తిరిగే ఆవుల్ని ఈ ఆశ్రమానికి తీసుకురావడం చూసి ఎలాగైనా సరే ఈ ఆశ్రమం భాగంలోనే ఒక గోశాల ఉండాలని భావించారు రమణ మహర్షి వారు. అలా గోశాల నిర్మాణాలు ఉండగానే కట్టివేసి ఉన్నటువంటి ఈ గోలక్ష్మి ఆ కట్లను తెంచుకుని ఒకసారి రమణ మహర్షి వారు తన భక్తులు శిష్యులతో ఉండగా ఆ హాల్లోకి అంటే ఆశ్రమంలోని హాల్లోకి వచ్చేసిందట. అందరూ కూడా వచ్చినటువంటి ఆ గోలక్ష్మిని బయటికి తరిమేయడానికి లేవబోతుంటే వద్దొద్దు, తన గోశాలకి ముహూర్తమైంది, తన గోశాల ప్రారంభించడానికి ముహూర్తమైంది, నన్ను పిలవడానికి ఈ స్వయంగా గోలక్ష్మి వచ్చింది, ఆ బిడ్డని బయటికి తరమకండి అని చెప్పేసి ఆ గోలక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆమెతో పాటే ఆ గోశాలకి తరలి వెళ్ళడం జరిగింది. అంటే మూగజీవాలు ఏం చెప్తున్నాయో, వాటి మనసులోని అర్థమేమిటో, పరమార్థమేమిటో, అంతరార్థమేమిటో గ్రహించగలిగిన మహామహర్షి రమణ మహర్షి. ఆ విధంగా గోలక్ష్మిని తన దగ్గరగా తీసుకురావడం, అంటే ఆ గోలక్ష్మిని ఒక బిడ్డలాగా భావించడం, సపర్యలు చేయడం, ఆపాలనే అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళకి నైవేద్యం చేయడం, తర్వాత అదే పాలని తాను కూడా ప్రసాదంగా స్వీకరించడం జరిగేది. భక్తులకు కూడా ఇచ్చేవారు ఆవు పాలని. అలా గోలక్ష్మి 1948 జూన్ 18వ తారీఖున శివక్యం చెందింది. ఆ గోలక్ష్మి మీద ఉన్న మమకారంతో తన హాలుకి అంటే తన రమణ మహర్షి ఇప్పుడు ఉన్నటువంటి రమణ మహర్షి ప్రధాన హాల్ ఉంటుంది కదా, ఆ హాలుకి ఎదురుగానే ఆ గోలక్ష్మికి సమాధిని నిర్మింపజేశారు రమణ మహర్షి.